हाई फ्रेंड्स अंदर को नमस्कार दिस इज योर शिव फ्रम एम अकाडमी वेलकम टू आवर यूट्यूब चैनल यू नो समथिंग नाइस एंड इंटरेस्टिंग विच आई एम गोइंग टू टॉक टू यू वाच द फुल वीडियो लाइक इट शेयर कमेंट इफ यू डोंट लाइक डिसलाइक इट कमेंट शेयर बट सब्सक्राइब टू आवर चैनल इट्स गोइंग टू बी वेरी एक्साइटिंग ఈరోజు నేను మాట్లాడబోయే విషయం ఏంటంటే ఆల్రెడీ మీకు ఒక నా బ్యాక్గ్రౌండ్ కానీ ఓకే ద థింగ్స్ ఆఫ్ వాట్ యు ఆర్ సీయింగ్ హియర్ మీకు ఒక ఐడియా వస్తుంది అనుకుంటాను కానీ ఇక్కడ చాలా ఒక పెద్ద విషయాన్ని మనం అర్థం చేసుకొని పోతున్నాం అదేంటి మనందరికీ కావాల్సింది ఏంటి మూడు పూటల భోజనం ఉండడానికి కొంచెం ఇల్లు వేసుకోవడానికి బట్టలు అలాగే మన లగ్జరీస్ డిజైర్స్ అవన్నీ అవన్నీ మనకి ఎక్కడి నుంచి వస్తాయి జాబ్ ఎస్ కొంతమంది జాబ్ అంటారు కొంతమంది కెరీర్ అంటారు ఇప్పుడు ఈరోజు వీడియోలో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జాబ్ అండ్ ఏ కెరీర్ రెండింటికి డిఫరెన్స్ ఉందా తెలియదు మనకి అనుకుంటారు రెండు సేమ్ అనుకుంటారు జాబ్ దొరికితే దాంట్లో ఎదిగితే కెరియర్ అనుకుంటారు ఐ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ అండర్స్టాండింగ్ ఓకే ఈరోజు మనం థింకింగ్ ఆఫ్ యునో కొంతమంది పేరెంట్స్ వై యువర్ టీచింగ్ స్టూడెంట్స్ ఇవన్నీ ఓకే స్కిల్స్ అన్నీ ఎందుకు అని ఇప్పుడు వాళ్ళు ఏం లేదు సార్ ఇంత అన్నీ తెలుసుకోరలేదు జస్ట్ ఒక జాబ్ దొరికితే చాలు ఒక డిగ్రీ దొరికితే దాన్ని పెట్టుకొని జాబ్ తీసుకొచ్చి ఉంటారు అప్పుడు ఐ గాట్ లిటిల్ డైలమా ఆ డైలమా తర్వాత ఐ డిడ్ మై మెడిటేషన్ అండ్ ఐ నో సెట్ బ్యాక్ విత్ ఎ పీస్ ఆఫ్ పేపర్ అండ్ పెన్ ఐ వాజ్ జస్ట్ థింకింగ్ వాట్ ఈస్ ఎ జాబ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జాబ్ అండ్ కెరియర్ వాట్ షివ ఈస్ ట్రయింగ్ టు డూ అని నన్ను నేనే క్వశ్చన్ అడిగితే నో ఇట్స్ అబౌట్ 12:30 లేట్ నైట్ మేకప్ ఉండకూడదు అనుకుంటాను అండ్ ఐ వాంటెడ్ టు షేర్ దిస్ వీడియో విత్ యూ ఆల్ సో ఐఎమ్ జస్ట్ షేరింగ్ ఇట్ విత్ యూ ఏంటంటే జాబ్ JOB కరియర్ CARIER కరియర్ ఎప్పుడు నేను అలౌట్ లాగా మై యూనో ఎక్స్పాన్షన్ ఫర్ ద అబ్రివేషన్స్ చేసుకొని కూర్చున్నాను చాలామంది జాబ్ డబ్బు కోసం చేసేవాళ్ళు నేను చూస్తే నాకు జాబ్కి ఒక డెఫినేషన్ దొరికింది జాయ్లెస్ ఓవర్ బర్డన్ జాయ్లెస్ ఓవర్ బర్డన్ అంటే ఏదో సంపాదించడానికి కోసం చేస్తున్నాను ఓకే ఏదో ఒక తినడానికి చేస్తున్నాను ఏదో ఒక పని చేస్తున్నాను నచ్చిందా నచ్చకపోతే చేసేదే జాబ్ దట్ ఈస్ జాయ్లెస్ ఓవర్ బర్డన్ నౌ వాట్ ఈస్ అ కెరియర్ వెరీ సింపుల్ సి స్టాండ్స్ ఫర్ క్లారిటీ ఏ స్టాండ్స్ ఫర్ అంబిషన్ ఆర్ స్టాండ్స్ ఫర్ రివరెన్స్ ఈ స్టాండ్స్ ఫర్ ఎంతూజియాజం వన్ మోర్ ఈ స్టాండ్స్ ఫర్ ఎంపతి then the last R stands for reputation career this is what we say ibudu see clarity ante enti ekkadu velthunam enduku chestunam em job chestunam what is the let's an example evaro okaru 10000 salary isthanu ante manam pan chesedi job nenu oka ganta pan chesthe naaku entha raavali the amount of time energy I'm putting it that is clarity tho chesaru enduku chestunam ambition bigger ambition you know that then comes R reverence bhakti devotion antamun okay and then comes E that is energy or enthusiasm rendu edana ankochu mana job chestunte manaku oka kick oka energy rendu raavali adi career lone vastundi only when you have a proper career you will have that just doing job you will not have that energy and enthusiasm then comes empathy ante it's compassion love anochu టు ద ఫ్యామిలీ ఉండొచ్చు టు ద వరల్డ్ ఉండొచ్చు మన చుట్టుపక్కల ఉన్న సమాజానికి ఉండొచ్చు ఎంపతి అవన్నీ ఉంటేనే కెరియర్లోనే ఉంటుంది జాబ్లో ఉండదు దెన్ ఆర్ లాస్ట్ ఆర్ ఇస్ రెప్యుటేషన్ యూ నీడ్ టు హ్యావ్ సమ్ సాలిడ్ రెప్యుటేషన్ సో దిస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ జాబ్ అండ్ కెరియర్ ఇప్పుడు చెప్పండి ఎవరైనా తల్లిదండ్రులు కానీ ఎవరు ఎనీ ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్ ఆన్ అర్త్ వుడ్ యునో లుక్ ఫర్ ఎ జాబ్ ఆర్ ఎ కెరియర్ డెఫినెట్లీ కెరియర్ So, how to build a career? That's very important. We have a lot of things to do. AIM Academy is trying to do a lot of things. I can proudly say that India alone,
ఇండియాలోనే, ఐ డోంట్ నో అబౌట్ అదర్ కంట్రీస్, ఎక్కడ లేని ఇంత ఒక ప్లాన్, మాస్టర్ పీస్ ప్లాన్ అండ్ ద కైండ్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ వాట్ వి గివ్. దట్స్ వాట్ రిప్రజెంట్స్ పర్సనల్ ట్రైనింగ్ వాట్ వి గివ్ ఈస్ గోయింగ్ టు గివ్ దెమ్ ద ఆసమ్ కెరియర్. అది ఎలా ఏంటి అనేది మీ చాలామందికి అర్థమై ఉంటుంది. ఇప్పటికే చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది. వీ డూ పర్సనల్ ట్రైనింగ్ అండ్ ఇప్పుడు ఇక్కడ మూడు విషయాలు కావాలి. డెస్టినేషన్, ఇప్పుడు మన జీవితంలో ఎడ్యుకేషన్ తీసుకుందాం, ఎడ్యుకేషన్ని, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయితేనే డెస్టినేషన్ మనం కెరియర్కి చేరుకోగలుగుతాం. దానికి మూడు అవసరం ఉన్నాయి. ఒకటి మ్యాప్, ఏంటి ఒకటి మ్యాప్ కావాలి. ఆ మ్యాప్లో వెళ్ళడానికి జీపీఎస్ కావాలి. అలాగే ఎండ్ చేరుకున్న వెంటనే ఎవరీచ్, లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్, మనం విజయవాడ నుంచి గుంటూరుకు వస్తామనుకుందాం. వచ్చేప్పుడు ఎండ్లో యువర్ రీచ్ యువర్ డెస్టినేషన్ అని ఒక అమ్మాయి అంటుంది గూగుల్లో, గూగుల్ మ్యాప్స్లో. అలా దట్ ఈస్ కాల్డ్ సర్టిఫికేషన్. ఈ మూడు విషయం చాలా ఇంపార్టెంట్. దట్స్ వాట్ వీ డూ హియర్ నౌ. ఫర్ దాట్ ఏఎం అకాడమీ హెస్ గాట్ ఇన్ టు కొలాబరేషన్ విత్ 3 మాస్టర్ పీస్ ప్లేయర్స్ ఆన్ ఇన్ ద కంట్రీ. ద ఫస్ట్ వన్ ఈజ్ కెరియర్ మ్యాప్. కెరియర్ మ్యాప్ అంటే మ్యాప్ ఎలా వెళ్ళాలి ఏంటని అర్థం చేసుకోవడానికి ఒక మ్యాప్ రాయటం. అండ్ ఏఎం అకాడమీ యాజ్ యూజువల్ యు నో దట్ ఈజ్ ద జీపీఎస్, గురు పొజిషనింగ్ సిస్టమ్ అని ఎక్కడో విన్నాను. సో ఐఎమ్ టెలింగ్ యూ దట్ అంటే వీఆర్ ద గురుస్ హౌ టు, ఆఫ్టర్ గెటింగ్ ద కౌన్సిలింగ్ విల్ మేక్ ష్యూర్ యు రీచ్ దేర్. ఆ కెరియర్ కౌన్సిలింగ్ అయిన తర్వాత, కెరియర్ మ్యాప్ అయిన తర్వాత, దెన్ వన్స్ యు రీచ్ ద ఎండ్, యు రీచ్ ద డెస్టినేషన్ సర్టిఫికేషన్ ఇవ్వడానికి వీ హ్యావ్ మణిపాల్ ప్రోలాన్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్. దిస్ వాట్ వీ హ్యావ్ డన్. ఇక్కడ ఇంకొక చాలా అద్భుతమైన విషయం ఉంది. ఆ మ్యాప్ రాయడానికి ఒక ప్లేస్ కావాలి కాదు, దట్ ఈస్ కాల్డ్ ప్లాట్ఫామ్ ఆర్ ఎ పేజ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్ ఈస్ క్యాంపస్ క్రాప్. యూ లుక్ అట్ ద నేమ్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఓకే, వెన్ యూ లుక్ అట్ ద నేమ్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, క్యాంపస్ క్రాప్ అనేది ప్లాట్ఫామ్ అనమాట. అంటే క్యాంపస్లో, స్కూల్స్లో, కాలేజెస్లో, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో ఉన్న ఆ స్టూడెంట్స్ని ఒక క్రాప్లో చూసుకొని ఎదగడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారనమాట. సమ్ యునో యుల్ కమ్ అక్రాస్ విత్ హిమ్ వెరీ సూన్. అండ్ దెన్ కమ్స్ కెరియర్ మ్యాప్, అంటే కెరియర్ని మ్యాప్ చేయడానికి ఒక మ్యాప్, కెరియర్ మ్యాప్ అనే కంపెనీ. దెన్ ఏఎం అకాడమీ, వన్స్ యూ హ్యావ్ ద మ్యాప్ ఏమ్ టు యువర్ డెస్టినేషన్, టేక్ ఇట్ దేర్ లైక్ ఎ లయన్, దట్ ఈస్ ఏఎం అకాడమీ. అండ్ అట్ లాస్ట్ వన్స్ యూ రీచ్ దేర్ టు సే దట్ ఎస్ యువర్ రీచ్డ్ మణిపాల్. యూ నో దట్ మణిపాల్ రైట్, ఇట్స్ ఫ్రమ్ ఉడిపి, శ్రీకృష్ణ అటే ఉంటుంది. ఓకే, ఇట్స్ ఫ్రమ్ కర్ణాటక అనమాట. మణిపాల్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. సో దిస్ ఆల్ అబౌట్ ద ఇంట్రడక్షన్ పార్ట్. ఎలా పోతుంది, ఏమేమి ఉంది, చాలా ఉన్నాయి ఇక్కడ. ట్రైనింగ్స్ ఉంది, కాంపిటెన్సీస్, ఇంప్రూవ్మెంట్, కంటెంట్, సాఫ్ట్వేర్, సి ప్రోగ్రామ్స్ అంట, పర్సనాలిటీ డెవలప్మెంట్, స్పోకెన్ ఇంగ్లీష్, బిజినెస్ కమ్యూనికేషన్, టీచింగ్ ఉంటుంది, ప్రొఫెషనల్ టీచింగ్ ఉంటుంది, కెపాసిటీ పెంచడానికి ఉంటుంది. అలాగే మీకు క్వాలిఫికేషన్ ఇస్తాం. మళ్ళీ స్పెసిఫిక్గా ఏ గోల్ ఎలా చేయాలి, ఎక్సలెన్స్, మీ డ్రీమ్స్, మీ ఫ్యామిలీ డ్రీమ్స్, వొకేషనల్ ట్రైనింగ్స్, అచీవ్మెంట్స్, నాలెడ్జ్, స్కిల్స్, గోల్, ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ విచ్ ఎ హ్యూమన్ బీయింగ్ నీడ్స్ టు బిల్డ్ ఎ సాలిడ్ కెరియర్, నాట్ ఎ జాబ్. వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ అన్ ఆసమ్ కెరియర్ ఆపర్చునిటీస్ టు ఆల్ ద యంగ్స్టర్స్ ఆర్ లుకింగ్ టు డూ సంథింగ్ బిగ్ ఇన్ దర్ లైఫ్ ఫ్రమ్ విజయవాడ అండ్ గుంటూరు అని చెప్తూ ఈ వీడియోస్కి ఫినిష్ చేస్తున్నాను. ఇంకా రాబోయే వీడియోలో చాలా విషయాలు అబౌట్ దీస్ యూనో 4 పీపుల్, యాజ్ ఐ సెడ్, ద ప్లాట్ఫామ్, ద మ్యాప్, ద జీపీఎస్ అండ్ అట్ లాస్ట్ ద గోల్, ద డెస్టినేషన్, వీళ్ళ గురించి చాలా తెలుసుకోవచ్చు అండ్ యూజ్ దెమ్ ఆట్ యువర్ సర్వీస్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జయ ఆంధ్ర.